अंदर की नमस्कार अंडी नेनो मी मुंदर को इप्पुडु ई वीडियो तो मी मुंदुकु राटं कारणं एंटंटे मन 420 सीएम तुग्लक रेड्डी A1 मुख्यमंत्री ई वार्ता जरिगि वारं रोजुलु अवुतुन्ना कूडा आमे पैन ఎలాంటి చెర్రీలు తీసుకోవడం లేదు అంటే నాకు ఒక అనుమానం నిజమైంది ఈ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు అనడానికి ఇదొక నిదర్శనం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకరా అంటే ఈ రోజు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి మాట ఇచ్చి మా మడవ తిప్పడం అడుగడుగున మాట తప్పడం ఇప్పుడు రాజకీయ నాయకుల్లో చూస్తున్నాం కానీ ఈ వీడియో ఒకసారి చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం चूसर कदा फ्रेंड्स येमा वड्डेरा कॉर्पोरेशन चेयरमैन रेवतक गारु इंतमुंदु तेलियदु ఏమ ఎప్పుడోతే తోలుగేట్ దగ్గర ఆ సిబ్బందిని కొట్టిందో అప్పుడే తెలిసింది మాకు కూడా చిన్న బిడ్డకు కూడా ఆ రాష్ట్రంలో నేషనల్ మీడియాలోనే వచ్చింది ఎంత పబ్లిసిటీ ఫిగర్ అయిపోయిందో కేవలం 60 రూపాయలతో ఈ రోజు పోతే నేను ఈ రేవతక్కకు ఒకటే ఒక మాట అడుగుతున్నాను లక్షలకు లక్షలు ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బు జీతాల రూపంలో తింటూ కేవలం 60 రూపాయలు టోల్ గేట్ ఫీజు కట్టేదానికి మళ్ళీ మీ తల్లిగారు హాస్పిటల్కు తరలిస్తూ కార్లో ఉందని మీరే చెప్పారు అర్ధ గంట సేపు అక్కడ గొడవ చేసి పెనుగులాడి పోయావంటే నీ కకృతి బుద్ధి చూస్తుంటే మీరే నాయకులుగా మాకు ఆదర్శంగా ఉండే నాయకులే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే తుగ్లక్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలవేర్చలేక ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చి దమ్ము లేక అసమర్థుడు 420 A1 సీఎం ఈ రోజు లెటినికి పోయినా కూడా దానికి పన్ను ఇదిస్తూ ఎన్నో రకాల ప్రజల్ని ఇతన భారం పెడుతూ ప్రతి ఈ 18 నెలల 19 నెలల్లో ఎక్కడ ఒక తట్ట మట్టే లేదు సిమెంట్ రోడ్లు ఒకటే లేదు కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రతి 40 కిలోమీటర్లకు పన్ను వసూలు చేయాలని చెప్పి పనికి మాలిన ఆలోచనలు చేస్తున్నాడు మీరు కొట్టవాల్సింది టోల్గేట్ సిబ్బందిని కాదక్క మీరు కొట్టవాల్సింది తిట్టవాల్సింది బుద్ధొచ్చటిగా తెలుగుదేశకు రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి మీ నాయకుడికి చెప్పాలి ప్రజలారా మీరందరూ ఒకటే గమనించండి లక్షలకు లక్షలు మనం కట్టే పన్నుల రూపంలో కట్టే డబ్బు జీతాలు తింటున్నటువంటి ఇలాంటి పనికి మాలిన ముండలో ఇలాంటి పనులు చేస్తుంటే మన కష్టార్జితం పైన మనం బతుకుతూ ఏ నీచమైన పని ఏ పనికిమాలిన పని ఏ అవినీతికి పాల్పడకుండా ఉండే మనం ప్రతి 40 కిలోమీటర్లకు పన్ను వసూలు చేస్తే మనం ఎంత కోపగించుకోవాలి చెప్పు పెంటలో అద్ది కొట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రజల పైన పెడుతున్నటువంటి భారానికి ప్రతి ఒక్క తెలుగువాడు ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకందరికీ తెలియజేస్తున్నాను జై హింద్